నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎంఎం శ్రీలేఖ గారు సినీ ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిడ ఏం చేసిందంటే ఒక టూర్ అనేది, ఇంటర్నేషనల్ టూర్ అనేది క్రియేట్ చేసింది. ఇన్వెస్టర్ గ్రోవ్స్ అని చెప్పేసి ఒక వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీతో భాగంగా ఈవిడ కూడా కలిసేసి టోటల్ ఒక 25 దేశాలు, మన ఫస్ట్ ఖతర్తో మొదలు పెడితే 25 దేశాల్లో ఆవిడ మ్యూజికల్ టూర్ అనేది నిర్వహిస్తుంది. అండ్ అలాగే 25 సింగర్స్ ఇందులో భాగం, మొత్తం 25 25 25 లాగా ప్లాన్ చేసుకున్నారనమాట. అందంగా ఇప్పటి వరకు 5 భాషల్లో 80 సినిమాల వరకు ఆవిడ మ్యూజిక్ డైరెక్షన్ చేయడం జరిగింది. ఆవిడ 75th ఫిలిం అయితే మన విజయేంద్ర ప్రసాద్ గారి డైరెక్షన్లో శ్రీవల్లి అనే సినిమా వచ్చింది. సో అది అలాగే చాలా, ఒకటి రెండు అని కాదు, ఇప్పుడు ఎంఎం కీరవాణి గారి సిస్టర్ అందరికీ తెలిసిందే మనకి. అయినప్పటికీ కూడా తనకంటూ ఒక సింగిల్ సోలో ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసుకొని దేశ విదేశాల్లో ఇప్పుడు తన ప్రతిభను అంటే ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. అండ్ అలాగే అఫ్కోర్స్ ఆల్రెడీ దేశ విదేశాల్లో తెలిసిన క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ఈ సందర్భంగా ఇప్పుడు ఈ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక టూర్ అనేది స్టార్ట్ చేస్తూ అండ్ ఆ పోస్టర్ని కూడా రాజమౌళి గారు విడుదల చేశారు. ఎందుకు రాజమౌళి గారే విడుదల చేశారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనో లేకపోతే వాళ్ళ చుట్టాలనో కాదు, ఆయన ఫస్ట్ టెలీ సీరియల్ శాంతినివాసం ఏదైతే ఉందో ఈటీవీలో, దానికి ఈవిడ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇప్పుడు కూడా లాస్ట్ మొన్న హిట్ సెకండ్ కేసు కూడా శ్రీలేఖ గారు. సో ఆ విధంగా చూసుకుంటే ఆవిడ ఇంకా చాలా చాలా సినిమాల్లో మ్యూజిక్ ఇవ్వాలనే కోరుకుందాం. అండ్ ఇప్పుడు తన మొన్న రీసెంట్గా కీరవాణి గారికి పద్మ పురస్కారంతో పాటు గ్లోబల్ అవార్డు కూడా వచ్చింది నాటు నాటు పాటకి. అండ్ ఇప్పుడు అదే గ్లోబ్ చుట్టూ ఆవిడ సిస్టర్ మళ్ళీ తిరుగుతూ ఎవరైనా అడిగినా కూడా పలానా ఆయన వాళ్ళ చెల్లంట, వీళ్ళ సంగీతం చాలా గొప్పగా ఉంది, వీళ్ళంతా రాజమౌళి గారు, పలానా డైరెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఈ విధంగా చూసుకుంటే రాజమౌళి గారి ఫ్యామిలీ మెంబర్స్ కీర్తి ఎల్లలు దాటిందనే చెప్పుకోవాలి. ఈవెన్ విజేంద్ర ప్రసాద్ గారు కూడా బాలీవుడ్లో కూడా చాలా సినిమాలకి స్టోరీలు ఇచ్చారు, లైక్ బజరంగి భాయ్జాన్ లాగా ఇంకా చాలా సినిమాలకి ఆయన ఇంకా ఇస్తూనే ఉన్నారు. సో ఈ రకంగా చూసుకుంటే ఒక సౌత్ ఇండస్ట్రీ నుంచి కాకుండా పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక ఫ్యామిలీలో అందరూ కూడా, ఒకరు ఇద్దరు అనే కాదు, ఎవరికి వాళ్ళకి ఒక, ఇప్పుడు ఏమైనా కళ్యాణ్ కోడూరి గారు కానివ్వండి, ఇట్లా ఎవరైనా ఒకరు కాదు ఇద్దరు కాదు ఇంతమంది ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు అంటే నిజంగా గర్వించాల్సిన విషయమే. ఇకపోతే శ్రీలేఖ గారి పాటలు మనకు చాలా తెలుసు, ఎప్పటి నుంచో తాజ్మహల్ కానివ్వండి, టాటా బిల్లా మధ్యలో లైలా అది కానివ్వండి, చాలా సినిమాలు, నవ్వులాట, అమ్మాయి నవ్వితే, అమ్మాయి బాగుంది, ఎన్ని ఒకటా రెండా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఆవిడ సినిమాలు. అండ్ మంచి మ్యూజిక్ అనేది ఉంటుంది తన ప్రతి సినిమాలలో కూడా మనం చూడొచ్చు. ఈవెన్ ఇంచుమించు కీరవాణి గారి పాటలకి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది మ్యూజిక్లో, వీళ్ళకున్న సెన్స్ ఒక డిఫరెంట్. అండ్ శ్రీలేఖ గారి మ్యూజిక్లో నాకు బాగా ఇష్టమైన విషయం ఏంటంటే తనకి ఒక పల్స్ తెలుసు, ఆడియన్స్ పల్స్. అండ్ ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీరవాణి గురించి మాట్లాడుకుందాం, ఒకరికి ఒకరు మూవీ ఉంటుంది, దాంట్లో ట్రైన్ పాట ఉంటుంది, ట్రైన్లో జరిగే ఒక సాంగ్ ఉంటుంది, వెళ్ళిపోతే ఎలా సాంగ్, మీరు ఒకసారి చూడండి దాన్ని, మీకు అర్థమవుతుంది. ఆ సాంగ్ బాగా ఒకసారి హెడ్ఫోన్స్ పెట్టుకునే వింటే మీకు తెలుస్తుంది దాంట్లో ఉన్న జిమ్మిక్ ఏంటనేది. పాట అంతా ట్రైన్లో సాగుద్ది కాబట్టి ఆ మ్యూజిక్ కూడా రైలు పట్టాల మీద ట్రైన్ కదిలినట్టుగానే ఉంటుంది. ఆ ట్రైన్ సౌండ్ తోనే మ్యూజిక్లో మ్యాజిక్ చేశారు. అండ్ పట్టాల మీద ట్రైన్ వెళ్ళేది డ్రమ్స్ లాగా యూస్ చేశారు, అప్పుడప్పుడు ట్రైన్ స్పీడ్ అందుకునేది, స్లో చేసేది, ఇవన్నీ కూడా ఆ స్టేషన్ దగ్గర స్లోగా ఆగేది, మళ్ళీ స్పీడ్ పెంచుకునేది. మనం ఆ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు పాటను పక్కన పెట్టి ఒకసారి వెళ్ళిపోతే ఎలా అనే సాంగ్ని వింటే కనుక ఇట్లా చెవి దగ్గర పెట్టుకొని జస్ట్ ఓన్లీ ఆ మ్యూజిక్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తూ మీరు ఒక ట్రైన్లో ఉన్నారని ఊహించుకొని వినండి, మీకు అసలు ఎంత అద్భుతాన్ని చూస్తారంటే అంత అద్భుతాన్ని చూస్తారు. సో అలాగే ఇప్పుడు శ్రీలేఖ గారి గురించి కూడా మాట్లాడుకుంటే ఈవిడ పాటలు ఎలా ఉంటాయంటే ప్రతి సాంగ్ కూడా మీరు వినండి, ప్రతి సాంగ్ కూడా ఏదో ఒక జిమ్మిక్ ఉంటుంది. అంటే ఆవిడ తీసుకున్న నేపథ్యం ఏముంటుందో అక్కడే ఉన్నట్టుగా ఫీల్ ఉంటుంది. పదాలు కూడా ఎలా పలకాలి, ఏం చేయాలనేది ఆవిడ బాగా తెలుసు. చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఆవిడని చూసి నేర్చుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు చిన్నప్పుడు మేము డబ్బింగ్లు చెప్పేవాళ్ళం, మేము ఆవిడని చూసి నేర్చుకున్నాం. ఎలా అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆకాశం అనే పదము
మనకి పాటల్లో వచ్చినప్పుడు ఆకాశం అనేది హై పిచ్లో ఉంటుంది, భూమి నేల అనేది ఎప్పుడైనా సరే లో పిచ్లోనే ఉంటుంది, ఎందుకంటే ఆకాశం పైన ఉంది భూమి కింద ఉంది అనేది మనకు అందరు తెలిసిందే. కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు బీట్ల కోసం ఆకాశాన్ని భూమిని కలిపినట్టుగా అలా పలికేస్తారు, కానీ వీళ్ళు ఎలా చేస్తారంటే దేని విలువ దానికి ఇస్తారనమాట. ఈ విధంగా ఇప్పుడు గాలి ఎప్పుడన్నా వచ్చిందంటే ఆ పిచ్చు కూడా వీళ్ళు పాడేది కూడా అలాగే ఉంటుంది ఎత్తులు పల్లల్లాగా. ఊయల గురించి మాట్లాడితే ఊగినట్టుగా పాటలో ఆ పదజాలం కూడా ఊగినట్టుగానే ఇస్తారు. సో ఈ రకంగా చూసుకుంటే మీరు ప్రతి పాట ఒకసారి బాగా గమనించి, ఎప్పుడు ఎవరు ఇంత గమనించి ఉండరు. బేసిక్గా కీరవాణి గారి పాటలు అండ్ శ్రీలేఖ గారి పాటల్లోనే ఇలాంటివి ఎక్కువ కనిపిస్తాయి. అండ్ ఈవెన్ సో కాల్డ్ కేఎం రాధాకృష్ణన్ గారు ఉన్నారు, ఇంకా శశిప్రీతం గారు ఉన్నారు, అండ్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు దేవిశ్రీ గారు, అంతే. ఇంకంత మించి నాకు ఇంకా పేర్లు రావట్లా చెప్పాలంటే కూడా, అంటే కొంతమంది వీళ్ళు ఎలా అంటే చాలా అరుదుగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్లో వీళ్ళు మనకు ఆనిముచ్చల్లా దొరికారు అనుకోవాలి. ఆ పదాలు కానివ్వండి, ఆ ఉచ్చారణ కానివ్వండి, ఆ పలికెత్తీరు, ఆ పాటని మలుచుకొని వాళ్ళు పాడే ఓన్ చేసుకొని పాడతారు చూసావా, అందులో కొత్తదనం కనిపిస్తుంది. బాగా లోతుగా అన్వేషిస్తే తప్ప చాలామందికి అర్థం కాదు. బేసిక్గా బీట్ల కోసము అండ్ సౌండ్స్ కోసమో లేకపోతే కొత్త ఉత్సాహము ఏంటో అంటే ఇండస్ట్రీకి వచ్చిన ఆనందమో ఏంటో కానీ చాలామంది ఒక రకంగా కొట్టేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ అలరిస్తాయి జనాల్ని కాదనము, కాకపోతే ఏంటంటే అర్థాలు ఉండవు వాటికి. పాట అలరించడం వేరు, పాటకు అర్థం ఉండడం వేరు. సో వీళ్ళ పాటల్లో మాత్రం చాలా అర్థాలు ఉంటాయి, పదానికి అర్థాలు ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క పదం గురించి కూడా వీళ్ళ కంపోజ్ చేసిన ఆ తీరుకి పుస్తకం రాయొచ్చు, అంటే అంత డీప్గా ఉంటాయి, వెరీ డీప్గా ఉంటాయి. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఎంఎం శ్రీలేఖ గారు సాధించినటువంటి ఈ ఘనత ఏదైతే ఉందో, ప్రపంచ దేశాల్లో 25 దేశాల్లో ఆవిడ మ్యూజిక్ టూర్ అనేది జరుగుతుంది. ఏ దేశాల్లో అయినా మీరు కనుక ఎక్కడైనా ఏ మూలకో ఉంటే మీ దగ్గరలో కనుక ఇది అయితే కనుక మిస్ అవ్వకుండా దయచేసి వెళ్ళండి, ఆవిడని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ అలాగే కలుసుకోండి, అంటే అఫ్ కోర్స్ ఏదైనా ఈవెంట్స్ అవి ఉన్నప్పుడు మీరు పిలవకుండా వాళ్ళే వస్తారు, అది వేరే విషయం. కానీ ఇదొక సక్సెస్ స్టోరీ, ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలనే కోరుకుంటున్నా. అండ్ అలాగే రాజమౌళి గారు తొలి పోస్టర్ రిలీజ్ చేసి ఆవిడ్ని పంపించడం, టోటల్గా ఆవిడ ఘనత ఏంటంటే 5 భాషల్లో 80కి పైగా పాటలు పాడిన తొలి తెలుగు లేడీ మ్యూజిక్ డైరెక్టర్ తినే, ఇంకెవరూ లేరు ఇప్పటి వరకు. ఈ ఘనత సాధించింది కూడా ఈవిడే, ఇదొక రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఎంఎం శ్రీలేఖ గారు ఇలాగే మనకి ఇంకా మరిన్ని ఆల్బమ్స్ ఇవ్వాలని, అలాగే కీరవాణి గారు కూడా త్వరలోనే ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబు గారి సినిమాకి త్వరగా పనిచేసి మనకు ఆ మ్యూజిక్స్ అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.